భారత 14వ రాష్ట్రపతిగా యూపీకి చెందిన రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. యూపీ అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 7,02,044 ఓట్లు పోలోగా మీరా కుమార్కు 3,67,314 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో రాష్ట్రపతి భవన్లో అడుగుపెడుతున్న రెండో దళిత వ్యక్తిగా కోవింద్ చరిత్ర సృష్టించారు. తన గెలుపునకు సహకరించిన పార్టీల నేతలకు కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన రామ్నాథ్ కోవింద్ ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. కోవింద్ కు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని శాల్వాతో సత్కరించారు. రాష్ట్రపతి ఎన్నికలో రామ్నాథ్ కోవింద్ కు 65.65% ఓట్లు లభించాయి. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఏపీలో మీరా కుమార్ కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. ఏపీలో కోవింద్ కు 27,189 విలువ ఓట్లు పడ్డాయి. అయితే తాను సైద్ధాంతిక పోరాటం చేశానన్నారు మీరా కుమార్. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఘన విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో రెండో రోజు సిట్ విచారణ ముగిసింది. శ్యామ్కే నాయన్ను 6 గంటల పాటు విచారించారు అధికారులు. ఉదయం 9:50 అధికారి కార్యాలయానికి చేరుకున్న శ్యామ్కే నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్. ఆయనతో పాటు 3 ప్రధాన కొరియర్ సంస్థలను విడివిడిగా విచారించింది. కొరియర్ ద్వారానే శ్యామ్కే ఎక్కువసార్లు డ్రగ్స్ చేరినట్లు ఆధారాలు సేకరించిన సిట్ ఆయన ఫోన్ డేటా వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నించింది. మొదట కెల్విన్ వాంగ్ మూలంలో ఉన్న అంశాలపై ప్రశ్నిస్తే తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చాడు శ్యామ్. మరోవైపు శ్యామ్కే నాయుడుకి ఎన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేశారన్నది కొరియర్ కంపెనీల నుంచి వివరాలు సేకరించిన సిట్ నిషేధిత డ్రగ్స్ ని కొరియర్ ద్వారా సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 2 రోజుల పాటు సాగిన విచారణకు ఇద్దరు సహకరించారని, నోటీసులు అందుకున్న మిగతా వాళ్లు కూడా సిట్ కు సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తి అవుతుందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. డ్రగ్స్ కేసు చాలా సీరియస్ కేసు అన్న ఆయన ప్రభుత్వ ఆదేశాలతో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. రేపు ఉదయం 10:30 సినీ నటుడు సుబ్బరాజు విచారణకు హాజరవుతారని సిట్ తెలిపింది. డ్రగ్స్ కు సంబంధించి శ్యామ్కే నాయుడు నుంచి చాలా వివరాలు రాబట్టామన్నారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్. అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నామని, నోటీసులు అందుకున్న వాళ్ళు సిట్ అధికారులకు సహకరించాలన్నారు. సిట్ విచారణ ఆషామాషిగా తీసుకోవద్దని చంద్రవదన్ స్పష్టం చేశారు. ఇసుక జాతి చంపదని, దానివల్ల కలిగే ప్రయోజనాలు స్థానిక గిరిజనులకే దక్కాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయ నేతలు కాంట్రాక్టర్ల పలుకుబడికి గతంలో ఇసుకను దారాదత్తం చేశారన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి గిరిజన ఇసుక సహకార సంఘాలను తెరపైకి తెచ్చామన్నారు ఆయన. వీటి ద్వారా వచ్చిన డబ్బులను 100 మంది గిరిజనులకు చెక్కుల రూపంలో అందజేశారు మంత్రులు కేటీఆర్ చందుల. కుప్పం ప్రజలు తనపై చూపుతున్న అభిమానం మాటల్లో చెప్పలేనిదని, అందుకే అభివృద్ధి కార్యక్రమం ఏదైనా కుప్పం నుండి మొదలు పెడతానని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం గుడిపల్లిలో సుజల నీటి ప్లాంట్ను, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ మోడల్ హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారు సీఎం. హందిరీడాము నుంచి కాలువ తిప్పి కుప్పం ప్రాంతానికి సాగునీటిని తరలిస్తామన్నారు. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదని, ఎంత చదువు చెప్పించామన్నదే ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆస్తులు ఎక్కువైతే దొరబాట్లే వస్తాయని, అందుకు నిదర్శనమే హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బెల్ట్ షాపులు ఎక్కడున్నా ఉపేక్షించమన్నారు ఆయన. సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పుత్తూరు ఆర్టీఓ డిపోలో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నామే, చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ డిపోలు మూసివేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లి వెలుగు బస్సులను రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు రోజా. లాస్లో ఉన్న ఆర్టీసీ అభివృద్ధికి పూనుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారని. ఎస్ఆర్ఎస్పీ ఆధునీకరణకు మరో 750 కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. మానుకోట, దోర్నకల్, భూపాలపల్లి సెగ్మెంట్లకు త్వరలో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం వస్తుందన్నారు. చిట్ట చివరి భూముల వరకు సాగునీరు అందించాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ పనులన్నీ ఎమర్జెన్సీ పనులే అని, అలసత్వం వహిస్తే సహించబోమన్నారు హరీష్. త్వరలోనే కాలువలను తనిఖీ చేస్తానన్నారు మంత్రి. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆకస్మికంగా హంద్రీనివా ప్రాజెక్టును పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగకపోవడంపై కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి.
ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని చూస్తుంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతుందని మండిపడ్డారు ఆయన. పనులు త్వరితగతిన పూర్తి చేయకుంటే కాంట్రాక్టులపై కేసులు పెడతామని హెచ్చరించారు మంత్రి దేవినేని ఉమ్మ. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను నిరుపేదలకు ఇవ్వాలన్నారు తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం. పేదలకు ఉపయోగంగా ఉన్న భూములను ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ప్రజా వ్యతిరేకత కారణంగా డంపింగ్ యార్డును తొలగించాలని 13 రోజులుగా స్థానిక మహిళలు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు ఆయన. పర్వతాపూర్ వాసులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం 10 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేస్తారు కోదండరాం. లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. కరీంనగర్లో మెడికల్ కాలేజీ గొడవ అధికార విపక్షాల మధ్య రగడకు దారితీసింది. కరీంనగర్కు 3 ఏళ్ల క్రితం మెడికల్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు మంజూరు కాలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జిల్లా మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి కూడా టైంకు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో నేతల మధ్య ఐక్యత లేకపోతే కాలేజీ ఎలా వస్తుందన్నారు పొన్నం. మెడికల్ కాలేజ్ గురించి వినతి పత్రం ఇవ్వడానికి మంత్రి ఈటెల అపాయింట్మెంట్ తీసుకున్నారు మాజీ ఎంపీ పొన్నం. ఉదయం 11 గంటలకు రమ్మని చెప్పారని, కానీ తాను టైంకు వచ్చినా మంత్రి లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సబ్జెక్ట్ లక్ష్మారెడ్డిదే అయినా జిల్లా మంత్రి ఈటెల లేకపోవడం మాత్రం బాధగా ఉందన్నారు పొన్నం. తర్వాత లక్ష్మారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న సమయంలో పొన్నం చేసిన వ్యాఖ్యలు దానికి రసమై కౌంటర్లతో గొడవ పెద్దది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రుల్లో లేని విద్యుత్ సమస్య ఇక్కడే ఎందుకు ఉందని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు మంత్రి. ఎన్టీఆర్ వైద్య సేవ రోగులకు మందులు బిల్లులు, రవాణా బిల్లులు చెల్లించకపోవడంతో కాళ్ళరిగేలా తిరుగుతున్నారని తెలియడంతో ఎందుకు ఇలా జరుగుతుందని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను మందులు బయట కొనుక్కోమని, ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆసుపత్రిలో పందులు ఇంకా తిరుగుతూనే ఉన్నాయని తెలిసి మండిపడ్డారు. చేనాతుందా లేక వేరే వారిని పెట్టాలా అని సూపరింటెండెంట్ను నిలదీశారు కామినేని. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లో రోగులు గంటల తరబడి వేచి ఉండటం మంచిది కాదని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యులు సకాలంలో వీధులకు హాజరయ్యేలా బయోమెట్రిక్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు మంత్రి కామినేని. ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ను ప్రారంభించిన కామినేని సమస్యలను పరిష్కరిస్తామని రోగులకు భరోసా ఇచ్చారు. న్యూడ్ వీడియోలపై దండుపాలి అంటూ హీరోయిన్ పెదవి విప్పింది. కంప్యూటర్ గ్రాఫిక్తో తన వీడియోను న్యూడ్గా మార్చారని ఆరోపించింది. ఇలాంటి వీడియోలు మార్ఫింగ్ చేసే వ్యక్తులపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తాను న్యూడ్గా నటించలేదని, టవల్తో సినిమా షూటింగ్ చేసినట్లు చెబుతున్న హీరోయిన్ సంజనాతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అసలు షూట్ చేసిందే వేరండి, సినిమా గ్రాఫిక్స్లో వచ్చిందే వేరండి, ఈ రెండు వచ్చి పూర్తిగా వేరువేరండి. ప్లీజ్ దాన్ని నమ్మకండి. ఇది ఎవరో టార్గెట్ చేసి నన్ను టార్గెట్ చేశారా, లేకపోతే సినిమా చెడ్డతనంగా జరగాలి, ఎవరు చూడకూడదు, చాలా చెడ్డ పేరు రావాలని టార్గెట్ చేశారా అని నాకు అసలు తెలీదు. కర్ణాటకలో లాస్ట్ 3 డేస్ నుంచి హెడ్లైన్స్ ఇది, ప్రతి ఒక్క ఛానల్ని ఫేస్ చేసి స్పష్టంగా మాట్లాడి చాలా గట్టిగా క్లారిటీ ఇస్తున్నాను. సో ఇలా ఒక సందర్భం ఎవరితో అయినా జరగొచ్చండి. ఇవాళ ఒక సినిమా లో కంప్యూటర్ గ్రేడింగ్ వల్ల ఒక బాహుబలి మీరు క్రియేట్ చేయొచ్చు అంటే, ఇంకో అంత అద్భుతమైన ఒక బాహుబలి క్రియేట్ చేయొచ్చు అంటే, ఇంకో సైడ్లో ఇంత చీప్ అయిన ఒక యునో గిమిక్ కూడా చేసి ఎవరి జీవితం అయినా మీరు నాశనం చేయొచ్చు. ఎవరు లీక్ చేసింటారు అంటే, మీ సినిమా వల్లే అంటే, మీ సినిమా చెందిన వల్లే లీక్ చేశారు అంటే, బయటకు వదిలేరు తర్వాత సినిమా చేసిన వాళ్ళలోనే ఒకరు మనసులో ఏమో ఉందండి, ఎవరు మనసులో ఉందని నాకు తెలీదు. కానీ ఇది డైరెక్టరు ప్రొడ్యూసరు దీన్ని వదిలేరు, ఇది ఇలా ఇలా నడిచింది, ఇలా ఇలా చేసి కంప్యూటర్ గ్రాఫిక్స్ దీన్ని బయట పెట్టారు, అండ్ యునో దీన్ని ఖచ్చితంగా సినిమా డైరెక్టరు ప్రొడ్యూసర్ వదిలేరు అని నాకు నమ్మకం ఇచ్చారు. సో ఇప్పుడు ఇది జరిగింది మొత్తం బ్యాడ్ లక్, కానీ దీన్ని మనం కంట్రోల్ చేయలేము. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు రియలీ పే అ ప్రైస్ టు బీ పాపులర్ అని అంటారు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ప్రైస్ ఐఎమ్ సర్టన్లీ పేయింగ్, బట్ ఐ ఆమ్ అ ఎక్స్ట్రీమ్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఐ విల్ ఫైట్ ఇట్ ఇన్ ఎడ్యుకేటెడ్ మేనర్. మర్యాద పోలేదండి, అది నేను కాదు అసలు అక్కడ.
ఆ వీడియోలో నేను కాదు, ఎలాంటి మర్యాదలు పోలేదు, డైరెక్టరు ప్రొడ్యూసరు ఏముందో లీగల్ యాక్షన్ తీసుకుంటారు. నేను జీవితంలో లీగల్ యాక్షన్స్లో నమ్మలేను, అండ్ ఐ డోంట్ లైక్ గోయింగ్ లీగలీ అగెన్స్ట్ ఎనీబడి బికాస్ ఇట్ ఇస్ నాట్ మై క్యారెక్టర్. ఐ కెనాట్ బీ సో అగ్రెసివ్. కానీ నాకు ఎలాంటి మర్యాద పోలేదు. మర్యాద పోవడానికి ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్ వెళ్ళే ఎవరో మర్యాద పోతుంది మీరు నేను నమ్మితే. ఇవాళ ఆడియన్స్ వచ్చి చాలా చాలా ముదురండి, ఆళ్ళే జడ్జ్ చేస్తారు, ఆళ్ళే ప్రతి ఒక్కటి నమ్ముతారు. సో కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లే నేనే కాదు, ఏ అమ్మాయితో అయినా మీరు పోయి ఇంటర్నెట్లో చూస్తే ఇలాంటి దృశ్యాలు ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్. కానీ ఏ మర్యాద పోలేదు. మనం మన మంచి పని చేస్తాము, హార్డ్ వర్క్ చేస్తాము, మనం ముందుకు పోతాము. ధన్యవాదాలు. పూజా గాంధీ నా ఫ్రెండ్ కాదండి, అండ్ నాకు అలాంటి ఫ్రెండ్ అవసరం లేదు. మన మధ్యలో ఏదో నడిచింది, నేను బెస్ట్ ఫ్రెండ్గా అనుకున్నాను, కానీ తను అనవసరంగా పోయి ఫేస్బుక్లో ఏదో కిడ్డిష్ పోస్టులు పెట్టింది. నాకు అలాంటి ఫ్రెండ్స్ అవసరం లేదండి. నాకు నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే నా నిజమైన ఫ్రెండ్స్ అండి. సో నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. నాకు ఇండస్ట్రీ వాళ్ళు చాలా సీనియర్ మనుషులు, ఇక్కడ బెంగళూరులో మనం ఇప్పుడు కూర్చుంటున్నాము, చాలా సీనియర్ మనుషులు ఫిల్మ్ చేంబర్ నుంచి వచ్చి నా గురించి మాట్లాడారు, నా వల్ల మాట్లాడారు, నా పరంగా మాట్లాడారు. సో వాళ్ళ ముందు నాకు వేరే ఎవరు అవసరం లేదండి. ఇది కోల్డ్ వార్ కాదండి, స్ట్రైట్ వార్ నడుస్తుందండి. లేదు అలాంటి ఏం లేదు, నేను బెస్ట్ ఫ్రెండ్గా నమ్మాను. బెస్ట్ ఫ్రెండ్గా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చేసి నమ్మడం చాలా తప్పని తను నన్ను తను నాకు నేర్పించిందండి. కానీ పూజా గాంధీ గారు పార్ట్ వన్లో అర్ధనగ్నంగా కనిపించిన సీన్స్ అన్నీ ఉన్నాయి, కానీ రెండో దీంట్లో సంజన గారు ఇలా ఉంటే ఆమెకు మంచి ఇది వస్తుందని ఒక ఏమన్నా. నేను కష్టపడానండి మూవీ కోసము, చాలా డెడికేటెడ్గా కష్టపడాను. ఈ మూవీకి షూట్ చేయడం ఒక సహజం విషయం కాదండి, కానీ స్టిల్ నేను ఈ మూవీకి షూట్ చేశాను. ఒక విలేజెస్లో ఉండొచ్చు, అసలు రోడ్ల మీద కూర్చొని ఉండొచ్చు, చాలా కష్టంగా అసలు హ్యాండ్ శానిటైజర్లు వాడి వాళ్ళని హ్యాండ్స్ మండిపోయినాయి ఆ కెమికల్స్తో. గ్రేవియార్డ్స్లో, శ్మశానంలో, ఎక్కడెక్కడో షూట్ చేశాము. సో ఇది సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఈ ఫిలిం ద్వారా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం నేను కంటిన్యూస్గా చేయడానికి నా యూనో కోరిక ఉంది. సో దేవుడు దాన్ని ఎలా యునో యాక్సెప్ట్ చేస్తారని నేను ఎదురు చూస్తున్నానండి. నేను అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉన్నాను, పాజిటివ్గానే ఎదురు చూస్తున్నాను. నేను ఏమీ తప్పు చేయలేదు. ఆ గ్రాఫిక్స్లో ఉండేది కేవలం ఆ గ్రాఫిక్స్ కాదు, ఆ సీన్ లీక్డ్ సీన్లో ఉండేది కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ మాత్రమే. దాన్ని నమ్మకండి. ధన్యవాదాలు. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లో ఫ్యాక్టరీల కాలుష్యం ఎంతగా ఉంటుందో ఈ వానలతో బయటపడింది. వర్షాలు పడటంతో పారిశ్రామిక యాజమాన్యాలు నాలాల్లోకి విష రసాయనాలను వదిలేస్తున్నారు, దీంతో నాలాలు విష రసాయనాలతో నిండిపోతున్నాయి. రెండు మూడు రోజుల వర్షాలకు నాలాలు పొంగి పొల్లుతున్నాయి, దీంతో రసాయనిక వ్యర్థాలు నాలాల్లోకి వదలడంతో అవి నొరగలు కక్కుతున్నాయి. నురుగ దూది పింజలా గాల్లో తేలుతున్నాయి. సికింద్రాబాద్ సమీపంలోని రామకృష్ణాపురంలో నీటి నురుగు గాల్లోకి తేలడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోనూ ఫ్యాక్టరీల రసాయనిక అవశేషాలు కూడా వానాకాలంలో మరోసారి వెలుగు చూస్తాయి. గతేడాది మాదిరే బెల్లందూరు చెరువు ఉప్పొంగడంతో విష జలాలన్నీ మేఘాల్లో గాల్లో తేలాడుతున్నాయి. కాలువల ప్రవాహం అంతా దుర్గంధభరిత వాయువుల్ని వెదజల్లడంతో ఆ మార్గంలో ప్రయాణించే వారంతా ముక్కును వేలుస్తున్నారు. హరితహారంలో భాగంగా తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర మొక్కలు నాటారు రైల్వే డీజీపీ కృష్ణప్రసాద్. నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో 20 లక్షల మొక్కలు నాటామన్నారు ఆయన. వచ్చే వారం రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల చెట్లు నాటుతామని చెప్పారు కృష్ణప్రసాద్.